ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము ఇక్కడ అయితే మనతో పాటు ఒక ఇద్దరు టీచర్స్ ఉన్నారు వాళ్ళు ఉపాధ్యాయులు వీళ్ళకి వచ్చేసి ఏంటంటే అన్ని కవితలు రాస్తారు కానీ దీనికి సంబంధించి వారు గత మూడు సంవత్సరాలుగా సూర్యునిపైనే ఒక కవిత అయితే రాస్తున్నారు అంటే వివిధ రకాల కవితలు రాస్తున్నారు అది సూర్యుని మీదనే మూడు సంవత్సరాల నుంచి రాయడం అనేది చాలా విచిత్రం అది ఎందుకంటే అది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే ఒక కవిత ఒకసారి రాస్తాము రేపు రాస్తాము ఎల్లుండి రాస్తాము మరుసటి రోజు రాస్తాము కానీ రాయాలంటే పదాలు అయితే సరిపోని పరిస్థితి అయితే ఉంటుంది కానీ వీరైతే గత మూడు సంవత్సరాల నుంచి ఒక సూర్యుని మీదనే సూర్యు మూడు సంవత్సరాల నుంచి అయితే రాయడం జరుగుతుంది అసలు ఇది అసాధ్యం దీనికి సంబంధించి వారు ఏం మాట్లాడతారు అనేది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం ముఖ్యమైంది ప్రక్రియ సరదాగా ప్రారంభించను అయితే అనుకోని పరిస్థితుల్లో కవితాత్మకంగా కవితలు రావడం వల్ల స్నేహితుల ప్రోత్సాహం గురువుల ప్రోత్సాహం మిత్రులు ప్రధానంగా మా స బాగా వస్తున్నావు కదా ఇదేదో బాగుంది కొనసాగించమని చెప్పడం అనేది ప్రధానంగా తర్వాత కొంతమంది కవులు సూర్యుని తీసుకొని సూర్యప్రాంతలు రాయడం ఆదర్శంగా అనిపించింది నిస్వార్థమైన దేవుడు కదా ఆయన తర్వాత దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రతికి సూర్యచంద్రులే కనుక సూర్యుని ఎన్నుకొని ఆయనకు నిత్యారాధ్యం ఎందుకంటే పిలువని బంధువు అనే అసలు బంధుత్వం అందరితో ఉంది వీళ్ళు వాళ్ళు లేదు కనుక ఆయన మీద నాకు అభిమా అంటే గౌరవభావం ప్రేమ దైవత్వం అంతా పెరిగిపోయింది అందుకే తన పట్ల రాయాలనే కుతూహలం ప్రారంభించుకున్నాం కవితతో చేద్దాం స్వార్థ చింతన లేని దైవం ఓ జాబిలమ్మ లోకహితం కొరకు నిత్యపయనం ఓ జాబిలమ్మ ప్రేమ కొలది మేలుకొలుపు బంధువు ఓ జాబిలమ్మ వెలుగునిస్తూ వెంట నడుచు ఓ జాబిలమ్మ జీవులకు ప్రాణమిచ్చు ప్రకృతికి అందాలనిచ్చు ఓ జాబిలమ్మ గ్రహరాశుల గమనమై జాబిలికి వెన్నెలనిచ్చు ఓ జాబిలమ్మ ప్రతి గడప ముందుకొచ్చి దర్శనమిచ్చు ఓ జాబిలమ్మ ప్రార్థనలు మాత్రమే స్వీకరించి ఆశీర్వదించు ఓ ఓం శ్రీ నిస్వార్థ గమన ఆదర్శ దేవ శ్రీ పుష్ణకగాయ తేజో నమో నమ నమో నమ అంటే స్వతహాగా మీరు ఉపాధ్యాయుడు కాబట్టి ఇలా వస్తాయా లేదంటే మీకు దీనిపైన ఏమైనా స్పెషలైజేషన్ లాంటిది ఏమైనా చేశారా రెండోది ఏంటంటే జాబిలమ్మ అంటే చంద్రుడు కదా అంటే దీనిలో ఎందుకు ఇన్వాల్వ్ చేశారు మీరు కోకిలమ్మ అని కొంతమంది కూనలమ్మ అని కొంతమంది ఇదివరకే ప్రస్ఫుటమైన ఇది వాళ్ళ తీసుకుంటే కాపీ కొట్టినేమో ఏమో అనుకుంటారని జాబిలమ్మ తీసుకున్నాం ఈ జాబిలమ్మ అంటే సాధారణంగా చంద్రుడానికి ఆదార్థం ఒక తొవంటి వెళ్ళే మగవకు ఒక అమ్మకు ఒక వారికి మనం ప్రేరేపించి చెప్తున్నట్టు ఉంటుంది ఈ చూర్ణిక లేదా కవిత ఉదాహరణకు స్వార్థ చింతన లేని దైవం ఓ జాబిలామ్మ అంటే ఓ అమ్మ ఓ అమ్మాయి ఈయనకు అసలు స్వార్థం లేదు అని చెప్పి తెలపడం అనేది ప్రధాన అంశం లోకహితం కొరకు నిత్య పయనం అంటే ఆయనే తన నిత్య గమనంలో తూర్పు నుంచి పడమరకు వెళ్తూనే ఉంటాడు ఆ పయనం మన కొరకే ఓ జాబిలమ్మ అని చెప్పడం కొలది మేల్కొల్పు బంధు పొద్దున అసలు అమ్మ నాన్న లేపుతూనే లేం తప్పనిసరి పరిస్థితుల పొద్దుక్కిందంటే తప్పనిసరిగా లేస్తాం అంటే ప్రతి వారిని తట్టి లేపే దైవం అంటే ఈ జీవి ఆ జీవిని కాదు ప్రతి జీవిని కూడా లేపే దైవం అని చెప్పి ఇందు అనిపించింది వెలుగునిస్తూ వెంట నడుచు అసలు మనం రాత్రి అయిందంటే చీకటి ఏం కనిపించదు కదా వెలిగి తన ద్వారానే అంటే తను ఉంటేనే మనం ఇవన్నీ చూడగలుగుతున్నాం అంటే కనులు ఉన్నాయి అని అంటే సూర్యుడు ఉంటేనే మనకు కనులు పనికి వస్తాయి లేకపోతే లేదు ఆ ఉద్దేశంలో ఇది తర్వాత జీవులకు ప్రాణం ఇచ్చు ప్రతి జీవి కూడా ఆయన ఇచ్చే విటమిన్ డి అనుకుందాం ప్ర ప్రతి జీవి కూడా పౌష్టికాహారం ముఖ్యంగా చెట్లకు హరితం పిండి పదార్థం కిరంజన సమయక్రియ సైంటిఫిక్ విత్ దైవత్వం అని తీసుకుంటే జీవులకు ప్రాణం ఇచ్చు ప్రకృతికి అందాలిచ్చు ఈయన లేనిది ఈ సుందూరం లేదు ఈ వర్ణాలు లేవు సప్త వర్ణాలు ఆయన సృష్టి కనుక ఈ ప్రకృతికి అంద అందాలు ఇస్తుండనేది తర్వాత గ్రహరాశుల గమనమై జాబిలికి వెన్నెలించు ఆ గ్రహాలు తిరుగుతున్నాయి సౌర కుటుంబం అని ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం కదా ప్రతి దగ్గర బోధిస్తున్నాం కదా ఆ గమనంలోనే జాబిలికి వస్తుంది అంటే సూర్యుడి నుంచి వచ్చే పరివర్తనం చెందిన కిరణాలని మనం అందాలను ఆస్వాదిస్తున్నాం అంటే అది కూడా అని చెప్పి ఈ అమ్మాయికి లేదా అమ్మకు మహిళకు మగవకు మనం ప్రధానంగా మహిళా శక్తి గొప్పది కనుక తన దృష్టిలో పెట్టుకుని పదాన్ని వాడుకున్నాం జాబిలమ్మ అని తర్వాత ప్రతి గడప ముందుకొచ్చి దర్శనమిచ్చు ఓ జాబిలమ్మ మనం ఆయన కొరకు వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఇంటి మొగ్గుకే వస్తుడు అదొక గొప్ప అదృష్టవంతులుగా మనం భావించవచ్చు తర్వాత ఆయనకి ఏమైనా కావాలంటే కేవలం ఆర్గ్యం మాత్రమే వెనుకటి నుండి తీస్తే ఋషువులు కానీ దేవుళ్ళు కానీ ఎవరైనా కూడా నడి అంటే నదులలో నిల్చుండి తడారంతో దోషుడితో నీళ్లు ఆర్గ్యం ఇచ్చినామని మాత్రమే చెప్పుకుంటాం ఆ ప్రార్థన ఒకటే ఇస్తున్నాం కనుక ప్రతిరోజు కూడా ఆయన మనం మనసులోనే ప్రార్థించుకుందాం పదాలు అవసరం లేదనేది ఉద్దేశం కొద్ది ఆ దాంతోనే మనకు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కరుణిస్తాడు అనేది ఓ జాబులమ్మ అనేది ప్రార్థనలు స్వీకరించి ఆశీర్వదించు జీవులమ్మ అనేది తర్వాత లాస్ట్ లైన్లో మనం ఏం చేసుకున్నాం అంటే ఆయన గురించి ఒక గొప్ప పదాన్ని ఇచ్చినాం ఓం శ్రీ నిస్వార్థ గమన ఆదర్శ దేవ నిస్వార్థపరుడు నిత్యం గమనిస్తాడు ఆదర్శ ఆదర్శంగా మనం తీసుకోవాలి ఎందుకంటే ఇతరుల నుంచి మనం అడుగుడు అవసరం లేదు మనం ఇచ్చేది మనం ఇచ్చుకుంటూ వెళ్ళాలని చెప్తుండేమనిపిస్తుంది అందుకే ఆ దేవునికి సాటి ఎవరు లేరు అనేది నా భావన తర్వాత ఈయనకు పన్నెండు ఉన్నాయి అంటే ప్రముఖంగా ఉన్నాయి రకరకాలుగా వేల కొద్ది పేర్లు పిలుస్తాం కానీ ముఖ్యంగా పన్నెండు పేర్లలో మూడు పేర్లను ఈ లాస్టు భాగంలో తీసుకొని అంటే పబ్లిక్ దృష్టిలో ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేది ఉద్దేశం ఇక్కడ స్త్రీ పుష్ణ కగాయ తేజో నమో నమ పుష్ణుడని కగాయుడని తేజస్సుడని చెప్పి ఈయన పేర్లు ఆ పేర్లను మనం తీసుకుంటూ ప్రజల లోపలికి తర్వాత అందరూ చదవగలుగుతారని చెప్పి బాగుంది ఓకే మేడం చెప్పండి ప్రతి పురుషుని వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు అంటే సార్ కూడా ఏం చెప్తున్నా అంటే మిమ్మల్ని ఎంతో స్ఫూర్తిగా తీసుకున్నాను కాబట్టి నేను ఇంత సక్సెస్ఫుల్గా రాస్తున్నానైతే చెప్తున్నారు కదా దీనికి సంబంధించి అంటే మీకు ఎలా అనిపిస్తుంది ప్రతిదీ నాకు తను వేయడం జరుగుతుంది తనకు నేను వేయడం జరుగుతుంది అర్ధ భాగంగా కంప్లీట్ పూర్తిగా జీవితంలో చేసుకుందామని ఫస్ట్ నుండి ఎయిటీ ఫైవ్ టు ట్వంటీ ఫోర్ ఇప్పటి వరకైతే బాగానే మాది కొనసాగుతుంది ఉపాధ్యాయులు అంటే ఎంతోమంది విద్య నేర్పారు మీరు అంటే మీరు కూడా ఏమైనా రాస్తారు కొన్ని తనదార సలహాలు తీసుకోవడం జరుగుతుంది కానీ రాయడం లేదు ఓకే సార్ చెప్పండి ఇంకా మీకు ఇది ఎలా అలవడింది అంటే మీకు ముందు నుంచి ఎలా ఉండేది మీ విద్యాభ్యాసం ఏంటి ఎలా చేస్తారు ఇక్కడ చేస్తారు దయ వల్ల మా పూర్వీకులు కూడా చాలామంది కూడా ఉపాధ్యాయులు అసలు వాస్తవంగా ఉపాధ్యాయు దృష్టి నా వృత్తి నాకు ఇష్టం లేకుండే వేరే ఏదో దాంట్లో వేరే రూట్లో వెళ్ళిపోవాలనుకున్నాక నేను అనుకోని పరిస్థితుల్లో మా అర్ధాంగి ఉపాధ్యాయురాలు కావడం తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధ్యాయ వృత్తి స్వీకరించడం తద్వారా ఓ ప్రైవేట్ స్కూల్ కూడా అంతకుముందు నిర్వర్తించున్నాం అది ఇప్పటికి కూడా కొనసాగుతుంది సాధారణంగా స్నేహితుల ప్రోత్సాహం ఎక్కువ ఉంది శ్రోతల ప్రోత్సాహం కూడా జాబ్ ఎక్కడ చేస్తున్నారంటే ఎలా ఉంది మీకు అంటే ఇంత తీరిక సమయం దొరుకుతుంది అసలు ఈ పరంగా ఆలోచిస్తే మాత్రం ఇద్దరు ఉపాధ్యాయులం తప్పనిసరిగా సమయం అనేది అనుకూలంగా లేకుండానే ఉంది ఎందుకంటే సమయం తప్పనిసరిగా సమయభావాన్ని పాటించాలి కనుక సమయానుకూలంగా మేము పాఠశాలలో విద్యను అందించాలి అందులో కూడా నాయకుల స్థాయిలో ఉన్నాం కనుక తప్పనిసరిగా ఒకరికి ఆదర్శంగా ఉండాలి కానీ మాట తెచ్చుకోవద్దు అనేది విభిన్న రూపంలో అధికారుల చలవ అధికారుల అభిమానం కూడా మా మీద ఉంది అయినప్పటికీ తప్పనిసరిగా ఇద్దరం ఉపాధ్యాయులు వెళ్ళాలి సమయం చాలా తక్కువ కానీ దీని కొరకు ఉదయం మూడు నాలుగు మధ్యన లేచే అలవాటు ఉండడం అదొకటి మాకు అదృష్టం ఆ లోపల ఏదో ఒకటి రాయడం తీరిక సమయాల్లో మళ్ళీ ఫోన్లో ప్రింట్ చేసుకొని పంపించడం జరుగుతుంది ఓకే అంటే ఇంకా మరికొన్ని విశేషాలు మరొక కవిత అయితే తను నిండా అగ్నిభాండం నిప్పు కణం నిరంతరం జ్వాలాతోరణం ఓంకార ప్రేరణం మండే మంటల నుండే చల్లటి వెలుగు కిరణం సమస్త లోకాల కళ్యాణం చక్కని ఆభరణం పర్యావరణం పరిపూర్ణ విశిష్ట భూషణం పరోపకార ప్రేరణం అందాల రూపం చరణం దివ్య చరణం ప్రత్యక్ష దర్శనం ప్రార్థనల స్వీకారణం ఆశీర్వచనం ఓం శ్రీ అగ్నిపాండ వెలుగుల దేవా శ్రీ కరుణాకర తేజోమిత్ర నమో నమ నమో నమ కేవలం సూర్యుని ప్రార్థనే సూర్యుని చూర్యకలే సూర్యుని కవితలే ఎలా అనుకున్నా సరే సాధారణంగా మిత్రులు మళ్ళీ అడిగారు కనుక ఇది కవిత్వం వ్యాకరణమో దోషాలు ఉన్నాయనేది కాదు మన ఇష్ట రూపంలో ఇష్టదైవాన్ని కొలుసుకునే విధానం ఒకటి అంటే నోటిలో ఏ భావాలు వస్తాయి దీనికి స్టైలు శ్రేణి శైలి ఉండాలనసిన అవసరం లేదు ఒకటి అంటే ఒకటే అంశాన్ని తీసుకొని ముందుకు పోతున్న కనుక ముందుకు వెళ్ళండి అని ప్రోత్సహిస్తున్న కనుక నేను ముందుకు వెళ్తున్నాను దీనిలో వ్యాకరణాలు కానీ దోషాలు కానీ ఏది లేదు ఏదో ఒక వాక్యం పూర్తయ్యేటట్టు ఒక ఐదు చరణాలు వచ్చేటట్టు దీన్ని భావించుకొని రాయడం జరుగుతుంది ఓకే మేడం చెప్పండి మామూలుగా ఏంటంటే వేములవాడ అంటేనే ఎంతోమంది కవి గాయకులు అయితే ఉన్నారు ఇక్కడ ఎంతోమందికి అయితే పుట్టినీళ్ళుగా చెప్పవచ్చు వేములవాడలో ఎంతోమంది ఉన్నారు కదా దానికి సంబంధించి ఇప్పుడు మీరైతే ఎంతో సపోర్ట్ చేస్తున్నారు సహధర్మచారిగా వారికి అయితే ఎంతో హెల్ప్ చేస్తున్నారు కదా అంటే దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు తప్పనిసరిగా రాబోయే తరానికి ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలని ఇప్పుడు వన్ ఇయర్ అయితే మేము రిటైర్డ్ అవుతాం విద్యార్థులకి అంటే చదువుకునే విద్యార్థులకు కానీ చిన్నపిల్లలకు కానీ వాళ్ళకి సేవ చేద్దామని ఇద్దరం అనుకోవడం జరుగుతుంది పాటలు కావచ్చు ఇంకొన్ని కావచ్చు ఇంకొన్ని కావచ్చు మిగతా వాటిపైన అయితే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కవితలు కానీ రచనలు కానీ అయితే మంది అయితే ఆసక్తి చూపించట్లేదు అంటే ఎలా ఉంటే బాగుంటుంది ఇంకా వారికి ఎలా అయితే చేరువవుతారు అని మీరు భావిస్తున్నారు విద్యార్థిని విద్యార్థులు ఏంది ఏంటంటే ఈ మీరు అన్నట్టుగా బయట వాటికే ప్రోత్సాహం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది కనుక వాళ్ళకు అనుకూలంగా అంటే దానికి సంబంధించిన పట్టుతు పట్టుత్వం ఉంచుకుంటూ మన మన భాషలో వాళ్ళకు సక్రమంగా విద్యను అందియాలని చెప్పడం జరుగుతుంది ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రస్తుతం అయితే కంప్యూటర్ కాలం వచ్చింది ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఏంటంటే స్కూల్ కావచ్చు కాలేజీలు కావచ్చు డిజిటల్ క్లాసులు వచ్చేసాయి ఆన్లైన్ క్లాసులు వచ్చేసాయి దీనికి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థి అయితే ఆన్లైన్ వైపు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు బుక్కులు పెన్నులు కూడా చాలా మంది వాడలేని పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే మనకు కోవిడ్ టైం కావచ్చు చాలా ఇటువంటి పరిణామాల దృష్టి ఏంటంటే చాలామంది అయితే ఇటువైపు రావట్లేదు కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు అంత కంప్యూటర్ యూజన్ అయింది కనుక మన మన బిహేవియర్ను చేంజ్ చేసుకుంటూ మన స్టైల్ను మార్చుకుంటూ వాళ్ళ స్థాయికి అనుకూలంగా మన విద్యాన్ని అందించినప్పుడు ఆ విద్యార్థి పైకి ఎదగలుగుతాడని నా యొక్క అభిప్రాయం తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ కావాలి ఉపాధ్యాయులు కూడా వారికి అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే మేడం ఉద్దేశం అయితే నాకు అర్థమైంది దీనికి సంబంధించి ఏంటంటే దీని వైపు అయితే రావాలంటే చాలా పదాల ప్రాసెస్ అనేది రావాలి ఆ కలయిక రావాలి ఆ రెండు సెంటెన్స్ని కలిపే బంధం రావాలి మళ్ళీ అది వినే శ్రోతలకు కూడా ఏంటంటే వినసొంపుగా ఉండాలి ఓకే అంటే మీరు దీనికి సంబంధించి ఏమైనా సూచనలు సలహాలు ఏమైనా ఇస్తారా అంటే ఎలా రాస్తారు ఏంటి అనేది కవితలు రాయగలిగే స్టేజ్లో చాలామంది ఉపాధ్యాయులు నువ్వు తీసుకొచ్చాను విద్యార్థులు కంపల్సరీ ఆ వైపు మళ్లిస్తున్నాం రెండోది ఏంటంటే అన్నోన్ టు నోన్ అంటే తెలువని జ్ఞానం నుంచి తెలువని జ్ఞానం తెలిసే జ్ఞానం అని చెప్పి ఆల్రెడీ మన సంస్కృతిని డెవలప్మెంట్ చేయడానికి సింపుల్ పదాలు ఒప్పుకుంటూ ఈ టెక్నాలజీ శాస్త్రీయ రంగాన్ని ఉపయోగించుకుంటూ విద్యార్థుల లోపల కూడా ఈ భావన సృజనాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది అదే విధానం లోపల వాళ్ళకు కూడా అంటే భక్తిభావం అని కాకుండా శాస్త్రీయ భావం అనే రూపంలో కూడా అంటే ఉదాహరణకి వాళ్ళ మనం సూర్యుని సూర్యుని దేవుని అని మనం లోపల అనుకుంటూ సూర్యుడు మనకు నిత్యం శక్తిని ఇస్తుండే కనుక ఆయన్ను మనం థ్యాంక్స్ అంటే స్నేహితుడు మనం ఏదైనా సాయం చేస్తే మన ఆయన కృతజ్ఞతలు ఎట్లా చెప్తున్నాం ఆయన కూడా అట్లా చెప్పాలనే భావన కల్పించుకొని ముందుకు వెళ్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ మేమిద్దరం సక్సెడ్ అవుతాం ఎందుకంటే ఈ రూపకంగా ఏదో రూపకంగా ఆ సూర్యుడిని చంద్రుడిని నిత్య ఇచ్చే ప్రకృతిలో మనకిచ్చే పంచభూతాలను గౌరవించే వైపు మేము సక్సెస్ అవుతామనే సంతోషం ఉన్నాయి అంటే ఒక కవికి అన్నీ ఇష్టమే తల్లికి పిల్లలందరూ ఇష్టమే కవికి తను రాసిన ప్రతి కవిత కూడా ఇష్టమే బట్ దానిలో మీకు ప్రశంసలు వచ్చి ఉంటాయి ఇది ఇంకా మీకు చాలా బాగుంది అని అటువంటిది ఏదన్నా జీవులార జీవ శ్రేష్ఠులార ఉనికిలార చీకటిని ప్రారదూల వెలుగు కిరణాలు వస్తున్నాయి వస్తున్నాయి చెట్టులార చేమలార చల్లటి గాలులార హరిత శక్తి నివ్వ సూర్యకిరణాలు వస్తున్నాయి వస్తున్నాయి కొండా కోనలార జల భాండాలార తలతల మెరుపుల కోసం లేత కిరణాలు వస్తున్నాయి వస్తున్నాయి విశా విశ విశాల హృదయలార ఆదిత్య దర్శన ప్రేమికులార ప్రార్థనలు స్వీకరించ ఆర్గ్యం స్వీకరించ ఆదిత్య కిరణాలు వస్తున్నాయి వస్తున్నాయి ఓం శ్రీ విశేష అవసరాల దాన ప్రభో దేవా శ్రీ సు సమిత్ర తేజో మిహిరా నమో నమ నమో నమ మనకు సమయభావం వల్ల అయితే మనం ఇంకా వాటి అన్నింటినీ అయితే మనం వినలేకపోయాము అయితే మీ కవితలకైతే చాలామంది అభిమానులు అయితే ఉన్నారు అది మాకు తెలుసు అది ఏదేమైనప్పటికీ మీరు ఒక పుస్తకం అయితే ప్రచురిస్తే అయితే అది చాలామందికి అయితే వెళ్తుందని అయితే నేనైతే భావిస్తున్నా పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసిన తన కవితలకైతే ఎంతోమంది అభిమానాన్ని అయితే చూరగా ఉన్నారు దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం మనం వేములవాడలు ఉన్నాము తను ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయినప్పటికీ తీరిక సమయంలోనే వారు ఇంత సమయాన్ని వెచ్చించి ఇటువంటి కవితలు రాసి అయితే ఎంతోమంది మన్నను ఆదరాభిమానాలు అయితే పొందుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓవర్ టు స్టూడియో